అధినేత కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి అని పాలన చేత కానీ ఈ మరుగుజ్జులు ఆయన దగ్గరకు కూడా చేరలేరని మాడి మసైపోతారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినందుకు కేసీఆర్ ను జైల్లో పెడతారా అని ప్రశ్నించారు విద్యుత్ సంఘం నివేదికలో ఏమున్నదని దొంగతనంగా ముందే లీకులు ఇస్తున్నారని నిలదీశారు విద్యుత్ సంఘం చైర్మన్ మదన్ బి లోకూర్ ఎప్పుడు పనిచేశారో తెలియదని తమ వివరణను చైర్మన్ తీసుకోలేదని విచారణ చేయకుండా నివేదిక ఎలా ఇస్తారని ప్రశ్నించారు కొన్ని మీడియా సంస్థలు తమపై విషం కక్కుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు కమిషన్ విచారణ పూర్తి చేసి నివేదిక ఇచ్చినట్టు ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గాని సీఎస్ గాని ఎక్కడా అధికారికంగా చెప్పలేదని అన్నారు విద్యుత్ కమిషన్ వేస్తున్నట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించారని విచారణ పూర్తయితే అసెంబ్లీలోని వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు కేసీఆర్ ముందు చిల్లర వేషాలు వేయలేరని విమర్శించారు దొంగతనంగా లీకులు ఎందుకు ఇస్తున్నారు మమ్మల్ని జైల్లో వేసే ఆలోచన వస్తే ఆలస్యం ఎందుకు భయపడుతున్నారా అని ప్రశ్నించారు తెలంగాణ తెలంగాణ భవన్ లో ఆదివారం మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఆయన మాట్లాడారు విద్యుత్ ఒప్పందాలపై విచారణ సంఘం తొలి చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ఎలాంటి విచారణ జరపకుండానే కేసీఆర్ పై మీడియా ముఖంగా ఆరోపణలు చేయడంతో తాము సుప్రీంకోర్టుకు వెళ్లామని గుర్తు చేశారు జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని ధర్మాసనం తీర్పు ఇచ్చిందని నూతన చైర్మన్ గా నియమితులైన జస్టిస్ మదన్ బి లోకూర్ ఎప్పుడు విచారణ చేశారో కూడా తమకు తెలియదని అన్నారు కమిషన్ నివేదిక ఇచ్చినట్టు అనుకూల మీడియాకు ప్రభుత్వం లేకులు ఇవ్వడం ఏమిటని నిలదీశారు విద్యుత్ సంఘం రిపోర్ట్ ఇస్తే బాజాప్తా ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ ఏడాది పాలనపై సంబరాలు జరుపుతామని వేడుకలకు సోనియా గాంధీ రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు ఏం చేశారని ఏడాది సంబరాలు అని నిలదీశారు రేవంత్ రెడ్డి పాలనపై సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ప్రజలని అన్నారు రాహుల్ గాంధీకి దమ్ముంటే పోలీసులు లేకుండా అశోక్ కు రైతుల వద్దకు రావాలని సవాల్ విసిరారు అప్పుడు ప్రజలు ఏడాది సంబరాలు జరుపుకుంటారో ప్రభుత్వానికి ఏడాది తిది పెడతారో తెలుస్తుందని అన్నారు ప్రభుత్వానికి ప్రజలు తిది పెట్టడానికి రెడీగా ఉన్నారని హెచ్చరించారు రైతులు మహిళలు నిరుద్యోగులు ఉద్యోగులు చివరికి రక్షణ కల్పించే పోలీసులకు ఇచ్చిన హామీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం కుదేలైందని రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నాలుగు వేల కోట్లు తగ్గిందని అవినీతితో కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు పోలీసులను చూసి ప్రభుత్వం భయపడే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో ఏ ఒక వర్గమైనా సంతోషంగా ఉందని చెప్పే ధైర్యం రేవంత్ ప్రశ్నించారు ప్రజా సమస్యలను కొన్ని మీడియా సంస్థలు చూపించకపోవడంతో రేవంత్ రెడ్డి తప్పులను ప్రజా సోషల్ మీడియా ఎత్తి చూపుతుందని పేర్కొన్నారు వారి చూస్తున్నారని అరెస్టులతో ఆపలేరని తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డికి ముందుంది ముసల పండుగ హెచ్చరించారు ధాన్యం ప్రభుత్వానికి ఇస్తే డబ్బులు వస్తాయో రావో అని రైతులు భయపడుతున్నారని అన్నారు ఢిల్లీకి మూటలు పంపడంలో ప్రజాధనం దోచుకోవడంలో రేవంత్ రెడ్డి మంత్రులు పోటీ పడుతున్నారని విమర్శించారు బిఆర్ఎస్ పై ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి స్పందించారు ఓవైసి గురించి ముస్లింలకు తెలుసని పేర్కొన్నారు ఆయన గురించి మాట్లాడడం వృధా అని అన్నారు మూసి పునరుజ్జీవానికి బీజం వేసిందే బీఆర్ఎస్ అని గుర్తు చేశారు ధాన్యం పత్తి కొనుగోలు చేపట్టకుండా రైతులను గాలి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కొనుగోళ్లపై సమీక్ష చేయని వీరంతా పక్క రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు లేవు ధాన్యం కోనే దిక్కు లేదు మిల్లర్లతో చర్చలు జరపలేదు ఏ కేంద్రంలో కొన్నవర్లు ఏ మిల్లుకు వెళ్లాలో నిర్ణయించలేదు అకాల వర్షాలకు ధాన్యం తడిసి కళ్ళల్లో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు పత్తి రైతులకు కాంగ్రెస్ బీజేపీ ద్రోహం చేశాయి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిందే గ్రామీణ ప్రాంతాలు రెండు వేల పద్నాలుగు ముందున్న పరిస్థితులు తెలంగాణలో దాపురించాయి మోదీని రేవంత్ రెడ్డి తిట్టినా బీజేపీ నేతలు సైలెంట్ గా ఉన్నారు రేవంత్ రెడ్డిని విమర్శించే మొగోడు బీజేపీలో లేడు రెండు పార్టీల నేతలు అంతగా హత్తుకుపోయారు అని మండిపడ్డారు ధాన్యం పత్తి కొనుగోళ్లను త్వరితగతిన కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు